ఎవరైతే నిజదేవుడు అల్లాహను విశ్వసించి దానిపై స్థిరంగా ఉంటాడో, అల్లాహే నిజదేవుడు అని నమ్మి దానిపై స్థిరంగా ఉంటాడో, అలాంటి వారి కోసం దైవదూతలు దిగి వచ్చి ఇలా అంటారు, మీరు దుఃఖించకండి, మీరు భయపడకండి, మీకు చేయబడినటువంటి వాగ్దానము స్వర్గపు శుభవార్తను వినండి అని దైవదూతలు అంటారు. ఎవరి కోసము? ఎవరైతే కేవలం అల్లాహయే నిజదేవుడు అని నమ్మి దానిపై స్థిరంగా ఉంటారో. అంతేగాని వారి కోసం కాదు. ఎవరైతే ఇటు నమాజులు చదువుతూ అటు మళ్ళీ జెండాలు అంటూ వెళ్ళటము, ఇటు నమాజులు చదువుతూ అటు మళ్ళీ తావీజు వేసుకోవటం, ఇటు నమాజు ఉపవాసాలు చేయటం, అలా వెళ్ళి మళ్ళీ దర్గాల చుట్టూ తిరగడము, ఇలాంటి వారి కోసం కాదు ఈ ఆయతు. ఎవరైతే తౌహీద్ పై ఉంటారో, నిజ దేవుణ్ణి మాత్రమే విశ్వసించి నమ్ముతారో, దానిపై స్థిరంగా ఉంటారో, వారికి స్వర్గపు శుభవార్తనిస్తున్నారు ఎవరు? దైవదూతలు అని అల్లా సుబ్హానహు వ తాలా ఖురాన్ గ్రంథంలోని 41వ సూరా ఆయత్ నంబర్ 30లో తెలియజేస్తున్నాడు.